మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. తనకి అన్యాయం జరిగిందని తనలాగా ఇంకెవ్వరూ మోసపోకూడదని ఈ రోజు ఇది జీవితాన్ని ఆశ్రయించారు. అలాగపోయి ఎట్టట్లయ్యారు మొత్తానికి వాడికి అక్రసానం పెట్టుకున్నారు. మీ భార్య ఇదే మొదటిసారా ఈ విధంగా చేయడం? ఇది రెండోసారి. ఇది రెండోసారి అంటే ఇంతకు ముందు ఒకసారి జరిగింది. రెండోసారి జరిగినప్పుడు మరి మీ అత్తలకు తెలుసా? డైరెక్ట్ వీడియో కాల్ చేసి చూపించే మేడం. వీడియో కాల్ వాళ్ళ ఇద్దరు ఉండగా వీడియో కాల్ చేసి చూపించారు. పొట్టి ఇద్దరిని ఇట్లా చేస్తారు మీ అక్కాంచి మా బామ్మలో చేస్తే. ఎవరితో అయితే రిలేషన్ లో పెట్టుకుందో మీ భార్య ఆయనతో కూడా మాట్లాడారా? అసలు ఆయన ఏమంటున్నాడు? నా రమ్మంది నేను పోయాను, నీ మొగోడు నాదే ఉంది, ఆ రోజు రమ్మడికి ఫోన్ చేసి నేను పోతా అని చెప్పేసి అంటున్నాడు. నమస్తే, వెల్కమ్ టు ఇది జీవితం కార్యక్రమం. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు తనకి అన్యాయం జరిగిందని తనలాగా ఇంకెవ్వరూ మోసపోకూడదని మోసపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పంచుకోవడం కోసం ఈరోజు ఇది జీవితాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది, ఆయన అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? శ్రీనివాసరావు మేడం. శ్రీనివాసరావు ఎక్కడుంటారు? కేసర దగ్గర, కరేగూడ ఊరు మేడం. కేసరగట్టు దగ్గర ఉంటారు. అసలు ఏం జరిగింది, రోజు మీరు ఎందుకు ఇదే జీవితాన్ని ఆశ్రయించారు? ఎందుకంటే మేము అక్కడ ఫామ్ హౌస్ లో ఉంటాం మేడం. కేసరగట్టులో ఫామ్ హౌస్ లో ఉంటారు? కేసర దగ్గర అంటే కరేగూడ ఊరు. ఓకే. అక్కడ ఊరు ఉండదు, అక్కడ ఊర్లో ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్ లో ఉంటాం. మాకు ఆ సార్ తెలుసు పోస్ట్ కాంచెల్లి, అంటే నేను మేస్త్రి పని చేస్తూ ఉంటా. వాళ్ళు అంతకుముందు నేను ఇల్లు కట్టినా. అయితే ఇక శ్రీను ఇక్కడ ఉండే బదులు మా తోటకాడ ఉంటే ఆ జీతం కొంచెం వస్తుంది కదా, మీకు అన్నిటికీ సరిపోద్ది కదా అని చెప్పేసి అంటే సరే సార్ అని చెప్పేసి మేము ఆడికి వెళ్ళిపోయినాం. అయితే మా సార్ తెలుసు కాబట్టి చెప్తే సరే అని చెప్పండి, సరే అన్న పోతాం అని చెప్పేసి ఆడికి పోయినాం. పోయినాక ఒక 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం. తర్వాత ఏరే వాళ్ళు పక్కకు బర్రెలు తీసుకుని వచ్చారు. బర్రెలు వస్తే వీళ్ళు పాల కోసం అని చెప్పి రోజు పోతా వాడితే అక్కడ సొంతం పెట్టుకుందాం మా భార్య. ఓకే. మీరు మీ భార్య ఇంకెవరెవరు ఉండేవారు? మా పిల్లలు, మేము ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. ఓకే. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు అంటున్నారు. కూతురు పెద్దది? కూతురు పెద్దది. ఓకే. అయితే నేను రోజు పనికి పోతుంటే ఇక ఎట్లా వాళ్ళు ఒక 2-3 నెలలు మధ్యలో పని లేదు సార్, నేను ఇంటికా ఉంటుంటే ఇక రోజు ఆమె పాలకు పోతుంది. పాలకు పోయి ఎట్టట్లా అయ్యారు మొత్తానికి వాళ్ళకి అక్రసానం పెట్టుకున్నారు. పెట్టుకుని కానీ చెల్లి ఇక వాళ్ళ పని చేసే మనుషులు అందరూ పంపించేసింది. మేము గడ్డి పొడి మేము కోస్తాం, ఇది చేస్తాం, ఆ డబ్బులు మాకు ఇస్తా ఇదే అని అన్నట్టుగా చేశారు. చేసినాక ఇంకా కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఆ బర్రెలకి మీకు భాగం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాము, మీరు వచ్చి మా కాడ ఉండండి అని చెప్పేసి ఆమె చెప్తున్నాడు రోజు. ఆమె చెప్పినాక ఆమె ఏం చెప్తుంటే, నాకు ఇంటికాడికి వచ్చేసి బర్రెలకు భాగం ఇస్తానంట, నువ్వు కూడా భాగం కలుగు దాంట్లో చెయ్యి పోయి అని చెప్పి ఆమె చెప్తుంది నాకు. ఇక వాళ్ళు అంతకుముందు ఏదైనా పని ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పేటోడు. ఇంకా మధ్యలో కొన్నాళ్ళు అయిన తర్వాత నాకు ఇంకా వాడు ఎవరైనా డౌట్ వస్తుంది. డౌట్ వస్తుంటే అప్పటికి 2 నెలలు గడ్డి కోసాం మళ్ళీ వాడి కాడ. ఏం చెప్పేకుందని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు పట్టుకోవడానికి నేను పోయి గడ్డి కోసాం. వాళ్ళిద్దరిని కనిపెట్టడానికి పోయి గడ్డి కోసారు 2 నెలలు. తర్వాత పూర్తిగా డౌట్ వచ్చేకుంది, డౌట్ వచ్చేకుంది, ఇంకా గడ్డి వద్దు పాలు వద్దు మొత్తం మానేసి నువ్వు పాలకు పోవద్దు, పంపిస్తే పిల్లల్ని పంపి, లేకుండా వద్దని చెప్పేసి అంటే రోజు నా మీద గొడవ పెట్టుకునేది వచ్చి, ఎందుకు పాలకు పోవద్దు, ఎందుకు వద్దు అంటున్నావు, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఇక్కడ డబ్బులు తక్కువ ఇస్తే ఎందుకు ఉండాలా, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆడే ఉంచుకుంటా అంటారు కదా, వారి కాడికి పోదాం ఆడే చేద్దామని చెప్పి మాట్లాడుతుంది. మాకు ఇంకా డౌట్ వచ్చింది కానీ చెల్లి సరే ఇప్పుడు పోదాం అప్పుడు పోదాం అని చెప్పేసి నేను అది ఇది చెప్పుకుంటా ఉంచుకుంటా వచ్చా. అంటే డైరెక్ట్ కొట్టుకోవడం కోసం, డైరెక్ట్ కొట్టుకోవడం కోసం వస్తే డైరెక్ట్ కొట్టుకొని కొట్టాక నేను పోలీసులకు ఫోన్ చేసిన. పోలీసులు వచ్చారు. వచ్చినాక నేను కొద్దిగా మా రూమ్కి కొంచెం దూరం ఉంటుంది రోడ్డు, వాళ్ళ రూట్ తెలియకపోయేసరికి నేను వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళ కాడికి పోయినా, వాళ్ళని బయటకు పంపించేసింది లోపల ఉండండి, లోపల ఉండని బయటకు పంపించేసి పావును కొట్టడానికి వస్తే మమ్మల్ని అనుమానించేసి మమ్మల్ని కొట్టిండు, మిమ్మల్ని పిలిపించిండు అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీ భార్య అట్లా చెప్తే మళ్ళీ నీ మీద కేసు అయింది, ఇట్లా కాదు, తర్వాత ఏమంటే చూసుకో, వాళ్ళు ఏమైనా ఫోన్ ఏమైనా మాట్లాడుతున్నారా చేస్తారా అని చెప్పేసి అంటే ఫోన్ మాట్లాడుతుంది సార్, మధ్య మరి ఫోన్ పని చేయట్లేదని చెప్పేసి అంటే ఆమె ఉంది నాకు ఫోన్ లేదని చెప్పేసి చెప్పింది వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. నేను అది అయిపోయినాక ఇంకా ఫోన్ కాల్ ఎట్టా ఉండదు అని చెప్పేసి నేను ఫోన్ కాల్ లీస్ట్ తీసుకున్నాను. లీస్ట్ తీసుకున్నాక పోలీసు వాళ్ళకి కేసు పెట్టాం కానీ పోతే ఆమె కేసు పెట్టి మమ్మల్ని అనుమానించి మమ్మల్ని కొట్టిండు చేసిండు, ఆయన మీద కేసు పెట్టి ఆయనే లోపలైనా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పింది. వాళ్ళు అట్లా చెప్తే కాదయ్యా మీకు కేసు అది పనిచేయదు అని చెప్పేసి అన్నారు. నేను 2 సార్లు పోయి వెనక్కి వచ్చాం. అంటే 2 సార్లు వెళ్ళినా కానీ పోలీసులు మీకు సంబంధించి ఎలాంటి కేసు పెట్టలేదు? తీసుకోలేదు, అసలు తీసుకోలేదు. దాంతో మాకు సొంతం లేదు, ఆ సివిల్ కేసు మాకు సొంతం లేదు,
దయచేసి మీ భార్య వచ్చి పెడితే అప్పుడు తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అది కూడా మీ భార్య మీ మీద పెడతేనా అతని మీద పెడతేనా? ఆ ఎటైనా గానీ ఆమె వచ్చి పెడితేనే సరిపోతుంది, లేకుంటే కాదని చెప్పి చెప్పారు వాళ్ళు. అనేసరికి మేము సైలెంట్ గా వచ్చేసాం. ఇంకా వచ్చేసినాక ఇంకా కాలు ఇష్టాయి తీసుకున్నాను బయట తీసుకొని, ఇక మా పెద్ద మామ కొడుకులు ఉంటే డైరెక్ట్ వాళ్ళ ఊరికి పోయి చూపించి ఒక లిస్ట్ వాళ్ళు చూపించాం, ఒక లిస్ట్ మా లాయర్కి ఇచ్చేసి వచ్చాం. లాయర్ చేత నేను నోటీసులు పంపించాం. లాయర్ నోటీసులు అనేది ఆయన ఎట్ట పంపించాడో ఏం తెలియదు, అంటే వాళ్ళు ముందు కాపురానికి రమ్మన్నట్టుగా పంపించారంట. నాకు తెలియదు అది ఆ విషయం, అంటే వాళ్ళు ఎట్ట పంపిస్తారంటే ఆ రూల్స్ అని మాకు తెలియదు. వాళ్ళు పంపించారు. పంపించాక ఇంకా లాయర్ ఏమన్నా అంటే సార్ కొన్నాళ్ళు ఆగు, కొన్నాళ్ళు ఆగితే వాళ్ళు మళ్ళీ రిప్లై వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు 3 నెలలు అవుతుంది మాకు ఏం రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు రావటం కానీ చేయటం కానీ ఏం లేదు. వస్తే మేము పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడదాం అంటే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడదాం, కోర్టు కావాలి వచ్చి మాట్లాడదాం అంటే కోర్టుకైనా సరే, లేదు పోలీస్ స్టేషన్కి మాట్లాడదాం పోలీస్ స్టేషన్ కానీ నేను దేనికైనా ఓకే. కాకపోతే ఏదో ఒకటి మాకు తేలితే ఆ పిల్లల వ్యవహారం ఏంది మన దాన్ని తెలుసుకుంటే అయిపోద్దని నాకు. అంటే మీ భార్య ఇదే మొదటిసారా ఈ విధంగా చేయడం? ఇది రెండోసారి. ఇది రెండోసారి అంటే ఇంతకు ముందు ఒకసారి జరిగింది? ఇంకోసారి జరిగింది. ఫస్ట్ మా ఊర్లో జరిగింది. మా ఊర్లో జరిగితేనే ఆ రండకుండా ఇక్కడికి వచ్చేసాను. ఓహో, మొదటిసారి జరిగినప్పుడే అక్కడ వద్దు అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే జరిగింది. మొదటిసారి జరిగినప్పుడు తెలుసా అందరికీను? అందరికి తెలుసు. తెలుసు కానీ ఇక నేను మా వాళ్ళకి ఎవరు కొంతమంది చెప్పి కొంతమంది చెప్పలేదు. ఎందుకని చెప్పంటే ఇక ఊళ్ళో మళ్ళీ మా అందరికి చెప్పుకుంటే ఎట్లా అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. కొంతమంది తెలుసు. నీ వాళ్ళ చేత డైరెక్ట్ చెప్పిమని చెప్పేస్తా అని చెప్పేసి అన్నట్టుగా అప్పుడు చెప్తే ఇక మా తల్లిదండ్రులు మాట్లాడి నేను పోయి నేను తెచ్చుకున్నా పోయి మళ్ళీ పుట్టింటి పంపించారు మొదటిసారి. పోయా నువ్వు ఏమో తీసుకున్నారా ఈసారి చూద్దాము అని చెప్పేసి అంటే నేనే తీసుకుని వచ్చా. ఇక ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ అదే చేశారు. ఇంకా తెచ్చుకునే ఆలోచన మళ్ళీ నేను తెచ్చుకున్నా అనుకో, నన్ను ఏదైనా చేస్తే నా పరిస్థితి మా తల్లిదండ్రులు వయసు అయిపోయింది, మా తల్లిదండ్రులకి ఎవరు లేవు, నేను ఒక్కనే ఇంకా నాకు వచ్చేలేదు, మా బావ చనిపోయిండు మొన్న, మా అన్న చనిపోయిండు, నేను ఉన్న ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కనే ఉన్న ఇంట్లో మా తల్లిదండ్రులకి నేను చూపితే ఇంకా చూసేవాళ్ళు లేరు. మా తల్లిదండ్రులకి ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి ఆమె ఒక మంచిగా పిలవటం కానీ చేయటం కానీ అన్నం పెడతాం కానీ లేదు. వాళ్ళు వచ్చిన కాంచి గొడవ పెళ్ళైన కానుండి గొడవ వాళ్ళ మీద. మా సారాల ముందు నన్ను అంతా ఇలా చేసి ఫస్ట్ వాళ్ళు ఎవరు నమ్మలేదు, మా సారాళ్ళు ఎవరు నా మొక్కలు కూడా నమ్మలేదు మా సారాలు. ఎందుకని ఏం చెప్పింది అంటే ఆమె ఏం చెప్పేది అని చెప్పేసి అంటే అనుమానించి కొడతా ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు, ఆడిగిపోతాం ఈడిపోతాం అని చెప్పేసి అంటాడు. అది అని చెప్పి అందరికి మంచి పెట్టి చెప్పింది, బాగా చెప్పేదానికి ఆడాం కాబట్టి వాళ్ళందరూ నమ్మారు ఫస్ట్. ఇక నేను ఆ సిమ్ బ్యాక్ చేయించి మా సార్ వాళ్ళ చేత మాట్లాడించా. డైరెక్ట్ వాడు ఫోన్ చేశాడు 2-3 రోజుల తర్వాత. ఫోన్ చేస్తే వాడి చేత మాట్లాడిపించా. ఆ మాట్లాడితే ఏమని చెప్పంటే ఫస్ట్ మా అత్తలాగా మాట్లాడింది. మా అత్తలాగా మాట్లాడి పిలిచి వాడిని పొల్లు పొల్లు తిట్టింది. తిట్టేసి ఇంకా పెట్టేసింది. పెట్టేసినాక మళ్ళీ ఒక 3-4 రోజులు మళ్ళీ చేసింది అదే సిమ్కి. మళ్ళీ నేను అప్పుడు ఆ రోజు వద్దామని చెప్పి బయలుదేరా, బయలుదేరికి వర్షం వచ్చేసింది. నేనైతే ఏ రోజు నేను ఫోన్ ఎత్తా వాడు చేసినప్పుడు వాళ్ళ చేత మాట్లాడేయాలా వాళ్ళు తెలియాలని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడించి వాళ్ళు అప్పుడు నమ్మారు. ఇంకా నమ్మినాక కాలు ఇష్టం వాళ్ళకి చూపించాం. అప్పుడు ఇంక వాళ్ళందరం కొంచెం నిమ్మలం అయ్యారు. అప్పుడు నా మీద ఇంకా అనుమానం అనేది లేదు. ఫస్ట్ కాంచి అందరూ అనుమానం నా మీదనే, అంటే నేను అనుమానించి కొడుతున్నా చేస్తాను అని చెప్పేసి అనుకున్నారు అందరూ. అట్లా అది ఫస్ట్ అది జరిగింది. అప్పుడు ఇంకా మా సార్ అందరూ నమ్మి వాళ్ళు రాని ఫస్ట్ వచ్చినా ఏదో ఒకటి మాట్లాడదాం చేద్దాం అని చెప్పేసి మా సార్ వాళ్ళు ఉన్నారు. మొన్న దాకా ఇవాళ వస్తాం రేపు వస్తాం ఉన్నారు. ఇంతకీ వాళ్ళు వచ్చి చేసేది ఏమీ లేదు. అంటే మొదటిసారి జరిగినప్పుడు మీ భార్య వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు అసలు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఏం మాట్లాడింది, మా అత్త నువ్వు మగపిల్లలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావా, ఇంట్లో పెట్టి ఎట్టుకుంటావా అని చెప్పేసి అంటారు. ఇంట్లో పెంచుకుంటే బాగా పొనుకోమని చెప్తావు అని చెప్పేసి మేము అన్నాం. నేనే అన్నా ఓకే మనం పని చేసుకునే తెచ్చుకున్నాం, తెచ్చుకుంటే బాగా కొనుక్కోమని చెప్తామని చెప్పేసి మాట్లాడితే అంటే ఇంట్లో పెట్టి తెచ్చి పెట్టుకుని ఊరుకుంటారని చెప్పేసి అంటే నాకు అర్థం ఏంది మేడం, ఇంక మీరే చెప్పాలి అని చెప్పేసి అంటే నేను ఇంకా కొట్టేసి నాకు అవసరం అని చెప్పి ఇడిచిపెట్టి వచ్చాము. మొన్న కూడా అదే మాట అంటున్నాం. ఆమె ఏమంటది, వాళ్ళు ఇట్లా వేసిపోయి వాళ్ళు ఇట్లా వేసిపోతున్నారు వస్తున్నారు పోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళతో నాకేం సంబంధం, వాళ్ళు తెచ్చుకుంటారు ఉంచుకుంటారు తీసుకుని పోతారు మనకు అవసరం లేదు వాళ్ళతోటి. అదేమని చెప్పేసి అంటే వాళ్ళు మనం అక్కడ పోయినాక ఇల్లే మాట్లాడతారు మా అమ్మ గురించి, మీ అమ్మ ఎట్లా మీ వాళ్ళు ఎట్లా ఎట్లా అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. వాళ్ళ గురించి మాట్లాడతా నేను మాట్లాడితే మీ గురించి కాదు, ఆమె గురించి నా గురించి మాట్లాడుతున్నా. మీరు ఏదైనా మాట్లాడితే నా గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి గురించి ఎందుకు మాట్లాడతారు? బాధ్యత అనేది మనకిద్దరికి, వాళ్ళతో అవసరం లేదు నీకు. వాళ్ళకి పెడితే నువ్వు ముద్ద పెట్టాల్సిన అవసరమే, కానీ వాళ్ళ మీద నీకు అంటానికి చేయడానికి అవసరం లేదు నీకు. రెండోసారి జరిగినప్పుడు మరి మీ అత్తలకు తెలుసా? డైరెక్ట్ వీడియో కాల్ చెప్పి చూపించాం మేడం. వీడియో కాల్ వాళ్ళు ఇద్దరు ఉండగా వీడియో కాల్ చేసి చూపించారు. కొట్టి ఇద్దరిని ఇట్లా చేస్తారు మీ అక్క నుంచి మా బామ్మ చేస్తే ఫస్ట్ మా అత్త ఏమన్నదంటే సరే అయ్యా వాళ్ళని అటు పంపించి ఈ పిల్లలంటి పంపి మేము చూసుకుంటాం తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి నేను నమ్మి పంపించా. పంపించినాక వాళ్ళు ఏమంటారు, ఇంకా నువ్వే అనుమానించి కొట్టి నువ్వే ఇచ్చేసి మమ్మల్ని ఇట్లా చేస్తావా అని చెప్పేసి ఇక నువ్వు రా మీ సంగతి చూస్తాము
నువ్వు ఎట్లా వస్తావని చెప్పంటే సరే సరే వస్తా వస్తా అని చెప్పి అన్నీ తీసుకుందామనే వాళ్ళతో ఏం మాట్లాడలేదు ఈ కాల్ లిస్ట్ పొజిషన్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్ పోయి మా పెద్ద మామల కొడుకుకి మా లాయర్ గారికి చూపించి అందరికి ఒక తలవ కాపీ చూపించి వచ్చా వచ్చినాక ఇంకా మా సారాతో ఫోన్ చేసి నేను రానన్నా చేయనన్నా మా వాళ్ళకందరికి ఎట్లా చూపిస్తాను అట్లా చూపిస్తాను అని చెప్పి మా సారాలు చెప్పిందంట మా సారాలు ఉండి అవునా మా ఉండే చూపించాక లేదా చూపిలేదు కదా మీకు అంత డౌట్ గా నెంబర్ల మీద డౌట్ ఉంది అనుకో కాల్ లిస్ట్ బయట అక్కడ తీసుకుని మీకు ఆడ నెంబర్ ఆడ తీసుకోవచ్చు కదా కాల్ లిస్ట్ తీపిండి తీపిస్తే తప్పు ఏదో తెలియదు కదా అప్పుడు ఎప్పుడంటే అట్లా అయితే అట్లా చేద్దామని చెప్పేసి అన్నారు వాళ్ళు మా సారా ఇలా వస్తామని చెప్పేసి అంటే ఆడకు వచ్చిన వచ్చినప్పుడు బిల్లు వస్తామని చెప్పేసి అన్నారు మా సారాలు అంటే మా కాడికి వస్తే మీడియా వాళ్ళు ఇవ్వలేను కానీ వస్తాడే బిల్లు వచ్చినప్పుడు వస్తే మేము వస్తాం అందరం వస్తాం మాట్లాడతాం అని చెప్పేసి అన్నారు మా సారాలు అంటే ఇంత జరుగుతుంది కదా ఇంట్లో మీ పిల్లలకి ఇవన్నీ తెలుసా పిల్లలకి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏం చేసిద్ది వాడు ముందే నాకు ఫోన్ చేస్తాడు సీని పిల్లలకు పని పంపి ఆ పని ఈ పని అని చెప్పేసి వాడు ఫోన్ చేస్తాడు నాకు పిల్లలు అటు ఇటు పంపిస్తారు ఇంకా నేను పనికి వెళ్ళిపోతా వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు దాంట్లో ఆ కాల్ లిస్ట్లో టైం చూసుకో మేడం 10:30 10 ఫస్ట్ నాకు ఫోన్ వస్తుంది పాకాంచలి నాకు ఫోన్ వచ్చినాక నీ ఏడన్నా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తారు నాకు నీ ఏడన్నా తెలుసుకోవడం కోసం ఆ తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళకి అన్నం వండి పెట్టను కూరలు వేసి పంపిను అన్నం పెట్టను ప్రతి రోజు మేడం ఆయన భార్య బిడ్డలు ఎక్కడ ఉంటారు కుసాయి కూడా ఈయనొక్కడే వస్తా పోతా ఉంటాడు అన్నట్టు ఎడ్లని ఇక్కడ పెట్టుకొని అంత ముందే అన్నం తెచ్చుకున్నాడు ఫస్ట్ లో ఇంకా తర్వాత అలవాటు అయిపోయినాక ఏమే అన్నం కూరలు అన్ని ఏమే పెట్టి పంపించేది రోజు ఇంట్లో మీతో పాటు ఆయనకు కూడా వంట చేసేసి చక్కగా మేము పోతాం కదా మేము పోయినా పంపించేది మరి ఇంత జరిగింది 2 సార్లు మిమ్మల్ని మీ భార్య మోసం చేసింది అంటున్నారు మరి ఏం కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏం అనుకోవట్లేదు మేడం ఏదైనా ఉంటే నా పిల్లకి న్యాయం చేసి వాళ్ళకి ఏదో చేయటం ఒకటి నేను మాత్రం డివైడ్ చేసుకోవాలి ఆమెతోటి ఆమెతో కలిసి ఉండాల్సిన పొజిషన్ నాకు లేదు అంత ఓపిక లేదు మళ్ళీ ఏదైనా హాల నేను ఇప్పుడు మామూలుగా కామ్ అయితే తీసుకున్నానుకో ఒక 10-20 రోజులు మామూలుగా ఉంటారు తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏదైనా చేస్తే నాకు ఇంట్లో పరిస్థితి ఎవరు లేరు మా తల్లిదండ్రులకు ఉంది కానీ అక్కడనే వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటే నన్ను మా తల్లిదండ్రులు మళ్ళీ నాకు ఏదైనా చేశారనుకో అప్పుడు ఏం చేస్తాను ఇంకా నేను మరి మీరు మీ భార్య నుండి విడిపోవాలన్న ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకు ఆవిడ ఒప్పుకుందా తెలియదు మేడం ఇంకా మాకు రెస్పాన్స్ ఏం తెలియదు కదా మాట్లాడట్లా అసలు మాట్లాడలేదు ఇంకా ఈ మాకు తెలియటం కోసమే మీకు వచ్చేపు ఇప్పుడు ఆస్తులు కానీ ఏమైనా రాసిమ్మని కానీ ఏమైనా అడిగారా వాటి నుండి ఫస్ట్ లో అన్నారు మేడం ఫస్ట్ లో అంటే నేను రాసిస్తా నా ధర్మం వచ్చి ఆశ ఏదైతే ఉందో అది నా పిల్లలకు రాసిస్తాం అది మీకు కాదు నా పిల్లలకు రాసిస్తాం ఇప్పుడు అలా మీకు మీ అమ్మాయికి ఏమమ్మకి అని చెప్పి మాట్లాడంకో మరి ఇంత చేసినాక మీ అమ్మాయికి ఏమి ఇస్తారు మీరు మీరేం చేస్తారు దాకా అది చెప్పండి నాకు తర్వాత మేము ఇచ్చేది అయితే మేము మాట్లాడతాం అప్పుడు మరి మీ ఇద్దరూ విడిపోతే మరి బిడ్డల భవిష్యత్తు ఏంటి ఎందుకంటే ఆడపిల్ల ఉందన్నారు తల్లి అవసరం ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎలా మరి వాళ్ళకి ఏం చెప్పి పెంచుతారు ఎలా పెంచుతారు నేను అదే మేడం వస్తే ఆ పిల్లలు ఉంచుకుంటా అంటే ఉంచుకోమను నేను ఆశ ఇచ్చటానికి ఇస్తాం లేదు నా పిల్లలు వద్దు నేను ఉంటా అని చెప్పేసి అంటే నా పిల్లలు అక్కడ పంపిస్తే నేను దాక్కుంటా ముగ్గురు దాక్కుంటా మాట్లాడదాము మంగమ్మ ది పర్సన్ యు ఆర్ కాలింగ్ ఇస్ నాట్ ఈ నంబర్ ఆన్సర్ చేయట్లేదు ఇంకో నంబర్ ఏదైనా ఉందా ఇంకో నంబర్ ఉంది అది కూడా లేదు అదే చెప్తా ఆ కాడ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ నాకు తెలియలే మా అమ్మాయి కూడా తెలియదంట నానా ఫోన్ ఉందా అని నెంబర్ నాకు తెలియదు అని చెప్పింది మా అమ్మాయి ఎప్పుడు మీ అమ్మాయి మాట్లాడాలన్నా ఇదే నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతారా ఓకే అంటే కనీసం ఎవరి నెంబర్ లో కూడా అన్నోన్ నెంబర్లు ఎత్తే సిచ్యువేషన్ వాళ్ళది లేదు లేదు ఆ కాడ నెంబర్ ఉంది కాదు ఏ నెంబర్ నాకు నాకు నెంబర్ తెలియదు మా అమ్మాయి కూడా తెలియదు అండి చెప్పలేదండి ఆమెకి ఫోన్ అయితే ఉందా నా మా అమ్మాయి నాకు మా నాస్ట్ పోయినప్పుడు చెప్పింది అంటే నాస్ట్ కాడికి పోయి వచ్చామన్నా పండగకి పోయి వేస్తే పండగ వెళ్ళిన 2 రోజు 3 రోజు పోయినా మీ బిడ్డ ఏమంటుంది మరి తల్లి కావాలంటుందా లేదంటే వద్దు మీతోనే ఉంటానంటుందా నా కాడికి వస్తా అంటది కాతే నన్ను వస్తానా కాదు అమ్మ తిట్టి మమ్మల్ని ఇచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి భయంతోనే పోతుంది ఆడికి ఆమెకి ఇష్టంగా కాదు ఆమె కాడికి వాళ్ళ కాడికి పోవడం ఇష్టం లేదు ఆమెకి సో ఇష్టం లేదు కానీ కేవలం తప్పట్లేదు అది అది ఒకటి నేను వాళ్ళ ఇంటికి పోయిన ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికాడికి పోవటం కానీ చేయటం కానీ ఉండదు నాకు అంటే వాళ్ళ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు అలా
అసలు పెద్దల్లో పెట్టినప్పుడు పెద్దల దగ్గర ఏమంది ఆవిడ పెద్దల విషయంలో ఏం చెప్పింది పెద్దల విషయం రాలే ఆ రోజు రాలేదు వాడు ఒకడే వచ్చిండు ఇప్పుడు నేను చెప్పేదాని చెప్పంటే మీడియాకి ఇప్పుడు వస్తే ఈని పిలిపి ఈని పిలిపిస్తే బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని పిలిపియాలి అతని పేరు తెలుసా మీకు ఆ అతని పేరు ఏంటి జమలయ్య అని పేరు జమలయ్య 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 ఆ ఓకే జమలయ్య అనే వ్యక్తితో ఈ విధంగా చేస్తుంది అంటున్నారు ఇటు మీకు డివోర్స్ నోటీసులు పంపించినా రెస్పాండ్ అవ్వట్లేదు లేదు లేదు ఏం కావాలనేది చెప్పట్లేదు కేవలం మిమ్మల్ని వదలట్లేదు అలాని ఏమి చెప్పకండా నిశ్శబ్దంగా ఉంటుంది మీకు ఏదో న్యాయం కావాలంటారు అది ఏదో న్యాయం కావాలి నాకు అంటే ఇటు మరి కనీసం ఆవిడ చేసిన తప్పులు ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా ఆవిడ ఉందా లేదు అదేమంటే కొట్టి పంపించారు చేజరాని ఫోన్ కొడతానికి వస్తే అనుమానించి కొట్టిరా అని చెప్పేసి అంటది వాడు ఫోన్ కొడతానికి వస్తే నన్ను చూసి మంచం కింద ఎందుకు పోతాడు మేడం నన్ను చూసి మంచం కింద పోతాడు నేను కొడింది మేడం ఆ రోజు గేట్ సౌండ్ చేయకుండా గోడ దూకి వచ్చాను నేను సౌండ్ చేస్తే తెలిసిపోతారు తెలిసిపోతారు అని చెప్పేసి గోడ దూకి వచ్చాను గోడ దూకి వచ్చినా కూడా వాళ్ళు అప్పుడు దాని దగ్గరకు వచ్చినా తెలియదా కుక్క నన్ను చూసి మా కుక్క అరిసింది అరిస్తే తగ్గించుకుని కప్పుకొని పెట్టుకు వచ్చేసినా సో కుక్క అరిచి ఉండకపోతే గనక అసలు వాళ్ళకి అప్పటి వరకు కూడా తెలుసుండేది కాదు సో కాల్ లో చూపించిన తర్వాత కూడా ఈ నెంబర్ ఆయనది కాదు అనేసి అంటుందా అది ఇంకా అసలు ఆ పొజిషన్ అట్లా మా తాత ఏడ్చుకుంటా ఆ కై చూపిస్తా ఈ చూపిస్తా అని చెప్పంటే ఉండే చూపించారమ్మా నీకు లేని చూపించలేదు వాళ్ళు మరి ఏదైనా ఉంటే రాండి వచ్చి మాట్లాడండి మీకు ఏం తప్పు లేనప్పుడు మీరు ఎందుకున్నారు అక్కడ వచ్చి రుజువు చూపించుకొని పోండి తప్ప ఆయన చేస్తే ఆయన కాదు ఉంటుంది శిక్ష నువ్వు చేస్తే నీ కాదు ఉంటుంది అని చెప్పి మా సార్ వాళ్ళు అన్నారు దాన్ని బట్టి ఇవాళ వస్తా రేపు వస్తా అని చెప్పి చెప్పారు కాకపోతే ఇంకా వచ్చింది లేదు చెప్పింది లేదు ఇంకా కానీ ఇక్కడ ఒక విషయం శ్రీనివాస్ గారు అడల్టరీ అనేది ఈరోజు మీరు కేసు పెట్టడానికి వెళ్ళినా కానీ దాన్ని తప్పు అని చెప్పేసి ఇప్పుడు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మీరు జనాలకి మీరు చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఈ విధంగా వెనక ముందు బిడ్డల గురించి భర్త గురించి ఆలోచించకుండా చేయడం వల్ల మానసికంగా కానివ్వండి ఊర్లో విషయంలో కానివ్వండి ఎలా మీ పరువు పోతుంది ఎంత వేదనకు గురవుతారు అనేది మాత్రమే ఈరోజు మనం ప్రజలకు తీసుకెళ్ళగలుగుతాం మీ కథ విన్నాక నలుగురు మారే ప్రయత్నం చేస్తారేమో అనేది తప్ప ఈరోజు మహా అయితే మీ దగ్గర ఉన్న ఆప్షన్ డివోర్స్ తీసుకోవడం తప్ప ఇంకొకటి లేదు డివోర్సా లేదంటే ఆమెను తీసుకొచ్చి ఉంచడమా ఇదే ఉంది అయితే ఇంకా మేడం పక్కన బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ తెలిస్తే ఏమైంది అని చెప్పేసి అంటే వాళ్ళని జాగ్రత్త పడదు నా ఫ్యామిలీ పోయింది అట్లా వాళ్ళ ఫ్యామిలీ కూడా పోకుండా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కొంచెం మీకు పక్కన చూసేవారు కూడా వాళ్ళు జాగ్రత్తపడతారు వాళ్ళని కొద్దిగా బాగుపడతారు మన ఫ్యామిలీ అట్లా పోయింది కాబట్టి పక్కన వాళ్ళని బాగుపడతారు కొద్దిగా ఓకే వాళ్ళ ఫ్యామిలీ పిలిపారు అనేది నాకు కోరిక అంతే ఓకే ఒక్కసారి నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చూస్తాను అతని నెంబర్కైనా కాల్ చేస్తే మాట్లాడతాడా మాట్లాడతాడు మేడం హలో నమస్తే అండి మేము ఇట్లా ఇది జీవితం అనే కార్యక్రమం నుండి కాల్ చేస్తున్నామండి మనం టీవీ ఇక్కడ మీ అల్లుడు శ్రీనివాస్ గారు వచ్చారు మీ కూతురు ఏదైతే చేసిందో దీనికి సంబంధించి ఆయన చెప్తున్నారు ఆయన ఏంటంటే ఏ విషయం అక్కడ నుండి మాట్లాడట్లేదు అటువైపు నుండి మాకు రావట్లేదు ఏదో ఒక న్యాయం కావాలని చెప్పేసి అంటున్నారు మీరేంటి మీరేమంటారు ఏం జరిగింది అసలు అంటే మీ బిడ్డను కొట్టి పంపించారు అంటే ఇప్పుడు తను ఏదైతే చేసిందో ఒక వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు ఎవరు రావట్లేదు ఎవరిని పిలిచారు రావాలా మిమ్మల్ని పిలిచారంటే మీ మావయ్య గారు మీరు వెళ్ళనంటున్నారంట ఇది వాస్తవం కాదండి అంటే ఇప్పుడు మీ కూతురు మొదటిసారి కాదు ఇది రెండోసారి ఇలా చేసింది అని చెప్పేసి ఈయన అంటున్నారు నాకు వద్దు బాబాయ్ నాకు డివోర్స్ ఇచ్చేసేయండి అంటున్నారు దీనికి సంబంధించి కనీసం మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా ఇతనికి డివోర్స్ ఇచ్చేయడానికి మీ పిల్లలకి ఇప్పించడానికి హలో హలో మీరు ఎవరండి ఎవరు తాలూకా ఏ తాలూకా మీది మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి ఇప్పుడు ఆయన మీ మాటలు కూడా వింటున్నారు మీరు ఏం చెప్పాలి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఏం చేశాడు వాడికే తెలుసు మా ఊరు రామ్మని చెప్పండి కాదండి మీరు ఆయన విషయంలో ఏం జరిగింది అనేది ఆయన చెప్పారు ఆయన ఇది చేశాడు అది చేశాడు అంటే అసలు ఏం చేశారో తెలియాలి కదా చెప్పండి ఏం జరిగింది అంటే
మీ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ లో పెట్టుకుంది అని చెప్పేసి అన్నారు. అడ్డంగా నేను మీకు కూడా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించాలని చెప్తున్నారు. హలో వినండి, మీతోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. హలో ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏంటి ఇప్పుడు భయం? మాదే తప్పు అన్నాం కదా, మరి రామ్మార్చి గారికి వచ్చి మాట్లాడచ్చు కదా. నువ్వు తప్పు అని ఏదైనా ఆడే చేస్తారా మీరు? ఇక్కడొచ్చి తెలుసుకుని పోవాలి. ఏదో ఏదైతే అది చేస్తా మంచి కోసం రావు. నువ్వు చేసిన పనికి ఏంటో చేసేది తన్ని పంపించి రాడ్లు కూర్చురా. రాడ్లు రాడ్లు అంటే నువ్వు తెలుస్తా నేను తెలుస్తా కానీ తప్పు జరిగింది ఎక్కడ? తప్పు జరిగింది ఏడ? ఎక్కడ జరిగింది? ఆడికి వస్తావా? ఏమిటి అరే పనికి మాద తెలంగాణ పోలంగా కాదురా, నీకు కావాల్సింది న్యాయం. న్యాయం అనేది ఎక్కడ జరిగింది? తప్పు ఎక్కడ జరిగింది? ఆడికి కావాలా? మరి భయపడప్పుడు రాండి, మరి ఇక రాండి. నేను అరే అంటే నీ తలక తన్నితే తలక తిరిగింది నీకు. మర్యాద మాట్లాడుతుంది ఇప్పటికి కూడా. అది ఫోన్ కట్ చేస్తారు. అది పరిస్థితి ఏంటి అంటే మీరే తప్పు చేశారని మీ మీద రివర్స్ అవుతున్నారు. అది మరి మీరు ఏ తప్పు చేయలేదని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మాకా ఇవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫోన్ కాల్ లిస్ట్ ఉంది. వాళ్ళ మాట మనసులు ఉన్నారు, అక్కడ పెద్ద మనసులు ఉన్నారు. ఆడికి వస్తే అన్ని తెలుస్తాయి. మీరు ఎవరితో అయితే రిలేషన్ లో పెట్టుకుందో మీ భార్య ఆయనతో కూడా మాట్లాడారు. అసలు ఆయన ఏమంటున్నాడు? ఎవరు? నా రమ్మంది నేను పోయాను, నీ మొగం నాదే ఉంది. ఆ రోజు రమ్మడ ఫోన్ చేసి నేను పోతా అని చెప్పేసి అంటున్నాడు. అంటే మీ భార్య ఫోన్ చేసి అతన్ని రమ్మని? ఇప్పుడు మనకి ఆయనే వాడతాం మనం. తప్పు చేశారని మీరు చెప్తున్నారు, నాకు అర్థం కాదు. ఏంటంటే ఈయన తప్పు చేశాడు అని చెప్పేసి అంటున్నారు, కానీ అదే తప్పు అనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే గనక రా రా అంటున్నారు, కానీ ఏంటి? అదే మేడం, ఇప్పుడు అందుకు అందుకు మేము వచ్చింది అందుకు దాని గురించి ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్పేసి మేము మీ తరపున మాకు ఏదైనా సాయం కోసం అంటే మాకేదైనా బాధ్యతగా వస్తారు చేస్తారనే నమ్మకంతో నేను వచ్చేయడానికి. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. అసలు అంటే ఫోన్ పెట్టేశారు కానీ ఏం మాట్లాడాలనుకున్నారు ఏంటి? ఒకవేళ వాళ్ళు రమ్మని చెప్పేసి అంటున్నారు, రమ్మంటే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? నీ మన తప్పు ఏడు జరిగింది? అదే మేడం, మన తప్పు ఏడు జరిగింది అడిగిపోదాం. కానీ తప్పు జరిగిన దగ్గరికి పోదాము అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇక్కడ డివోర్స్ కావాల్సింది మీకు. డివోర్స్ ని మీరు ఇలా పెండింగ్ పెట్టుకున్నంత కాలం మీకే సమస్య. కానీ పెద్దలు తీసుకొని మీరు మీ భార్య ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఆడికి పోవడానికి మేడం వస్తే పోలీస్ స్టేషన్ పోతాం, లేదా కొట్టుకాడికి పోతాం. వాళ్ళకి పోం, ఎందుకంటే నాకు అవసరం లేదని చెప్పి అనుకున్నాం కాబట్టి. లేదు మన తప్పు జరిగింది ఏడా, ఆడికి రాండి. అదొకసారి మళ్ళీ చెప్తారా వాళ్ళకి? ఇంతకు ముందు మాట్లాడింది ఎవరు? మీ బామ్మది పెద్ద అయినా హలో కాదండి, ఆయన సెటిల్మెంట్ కి రండి అని పిలుస్తున్నారు. మీరు ఏ మాట చెప్పకుండా పెట్టేస్తే ఎలాగా? కాదండి, ఇప్పుడు నేను కూడా ఒక నిమిషం, నేను కూడా ఏం అడిగానంటే అసలు ఏం జరిగిందండి అని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పట్లేదు. ఏం చేశారో చెప్పండి. ఏంటండి? తొడకి రాడ్లు కొట్టి పంపించాలి తెలుసా? రాడ్లు కొట్టి పంపించాలి, రాడ్లు దిగబడింది రాడికి తెలుసా? మీకు మరి తెలియదు మీకు? ఎందుకు ఎందుకు కొట్టాడు అంటారు? ఏం జరిగింది అసలు? మీరు ఫోన్ చేయి కాదండి, ఒక నిమిషం, మీరు మీ చెల్లికి ఇలా జరిగిందని అంటున్నారు, ఎందుకు కొట్టాడు అని మీరు ప్రశ్నించట్లేదు. అంటే ఇప్పుడు అదే కదా నేను అంటున్నాను, ఈ రోజు మీకు ప్రశ్నించే హక్కు వచ్చింది. మీరు ఎందుకు ఇలా చేసేవని అడగండి, అంతేగాని మీరు సమాధానం చెప్పకపోతే ఎట్లాగా? మీకు మీకు కూడా అవకాశం ఇస్తున్నాం. మీకు అసలు ఏం జరిగింది, మీకు ఎంత వరకు తెలుసు, పైగా మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇప్పుడు ఆయన సరే, ఇప్పుడు నాకు తెలియదు నీకు తెలియదు, అప్పుడు ఆయన చెప్పింది నువ్వు విన్నావు కదా. ఇప్పుడు అక్కడ ఆయన మిస్టేక్ ఉంటే ఫోన్ చేసి చెప్పాలి, మాకు చెప్పాలా? వీడియో కాల్ చేసి చూపించాక మీకు వీడియో కాల్ చేసి చూపించాను అంటున్నాడు.
వాళ్ళని ఆ రోజు కొట్టిన రోజు చూపించాను కదా వాడాడినప్పుడు పక్కన వాడాడు ఒక్క నిమిషం అండి నేను చెప్పాను కదా ఇంతకు ముందే ఇక్కడ యాంకర్ అండి యాంకర్ ని ఇప్పుడు ఆయన ఇప్పుడు మా తప్పు మేము భయపడతాం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన తెలంగాణ నాడు ఇప్పుడు ఇక్కడ రమ్మను వాళ్ళు ఊరు దత్తమర్తులు ఉన్నారు మా వాళ్ళు దత్తమని ఇక్కడ మాట్లాడుకున్నాం చెప్పండి వాళ్ళు ఫస్ట్ పంపించి పోనీ ఇప్పుడు సరే అండి ఒక నిమిషం ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఇంకా నేను రెండు సార్లు జరిగిందండి నా విషయంలో ఇంకా నా వల్ల కావట్లేదు నాకు ఆవిడ వద్దు డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు దీనికి మీరు సిద్ధంగా ఉన్నారు అదే నేను అదే అడుగుతున్నానండి మిమ్మల్ని ఇప్పుడు మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఈయన దగ్గర నుండి మీరు ఏమైనా అడగాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా ఎవరిని మీ చెల్లితో కాకుండా వేరే వాళ్ళతో అంటున్నారా చెప్పమని ఆవిడకి మరి అంటే మీరు మీ చెల్లిని ఇచ్చి తర్వాత పెళ్లి చేశారు అంటున్నారు ఏంటండి మీరు ఎవరినో లేపుకొని వచ్చారు అప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి నేను తప్పు అనేది ఒకసారి సరిదిద్దుకున్నాను మేడం మీరు ఆహా ఇప్పుడు అట్టని చెప్పేసి మీరే కావాలని చెప్పేసారు దాని చేత నేను చేశాను నేను తప్పు సరిదిద్దుకున్నా మీ నా తప్పని ఇప్పుడు ఏదో ఒకటి రుదిపోయింది మీరు కావాలని చెప్పి దాని చేత అక్కడ చేపిస్తున్నారా వాళ్ళు చేసేయాలి నీకేమది దాని డబ్బులు మేము వాడుకుంటున్నాం కదా అది ఏం చేస్తుంది మాకెందుకు దాని డబ్బుతో మేము బతుకుతున్నాం కదా అని చెప్పేసి దాని డబ్బు వాడుకుంటా ఏం చేస్తాం మాకు అవసరం లేదని చెప్పి అన్న ఫీలింగ్ లో మీరున్నారు హలో కాదండి ఆయన ఏమంటే నేను తప్పు చేసినప్పుడు నేను సరిదిద్దుకొని నేను మళ్ళీ తిన్నగా ఉన్నాను కానీ ఇలాగ ఒకసారి అయిన తర్వాత రెండోసారి నేను చెయ్యలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నాను అర్థం కాలేదు వాళ్ళ ఊరు మొత్తం నేను కూడా మీ వాళ్ళ చేత మొత్తం పలికిస్తాను మీ వాళ్ళ చేత ప్రతి ఒక్కరి చేత మీ వాళ్ళ మీ సొంత మీ వాళ్ళ చేత నేను ఇప్పుడు మీ వాళ్ళ చేత ఇది రెండోసారి చూపించాలి మీ వాళ్ళు అందరికీ నేను చూపిస్తా మీ ఇంట్లో మీ వాళ్ళలోనే దీనికి ఏం చేస్తారు దా చూపిరా అందుకే దాంట్లో అవసరానికి దాని డబ్బులు వాడుకుంటా దాంతో ఇది చేసుకుంటా అది ఏం చేస్తే యాడి కొట్టి ఎడుకా ఉంటే మాట ఎందుకు అని చెప్పేసి తలకాయ తిరిగింది తనైతే మీ రూపాయి ఏ రూపాయలు నా డబ్బులు మీ వాళ్ళ కానీ చెప్పుతే కాదు తనుతా ఆడికి వస్తే ఏంది నా స్నేహితు మాట్లాడి అరే అరే నేను మగడు కాదు కదా అందుకే ఏ రోజున్నారా నేను మగడు కాదు పేరు వాళ్ళారా మీ సన్నా కట్ చేస్తారండి మేడం ఇంటూ ఇప్పుడు చూస్తే ఇక్కడ అటువైపు కూడాను దీన్ని సమర్థించే పరిస్థితుల్లో లేరు అదే మేడం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని బట్టి మేము పొద్దులు ఆడకడికి పోవడం ఒకటి పెద్ద మనుషులు పిలిపించేసి వాళ్ళు ఏం చేస్తారు అనేది దాన్ని బట్టి ఇది చేసుకోవటం ఒకటి అయితే ఫైనల్ గా మీకు డివోర్స్ మాత్రమే కావాలి ఇంకేది వద్దంటారు ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు మీతో మాట్లాడలేదు అన్నారు ఇప్పుడు మీరు మాట్లాడారు వాళ్ళ వర్షన్ విన్నారు కదా ఇది పరిస్థితి ఇప్పుడు చేయండి మేము ఒకసారి మీరు చేసి వాళ్ళకి మరి రేపు లారీకి వస్తారా ఆయన లారీకి వస్తా అంటాడు మరి వస్తారని అడగండి ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ గా లేదు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మిమ్మల్ని అక్కడికి రండి అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ మీకున్న ఆప్షన్ ఏంటంటే మీరు ఒంటరిగా కాకుండా అడ్వకేట్ ని తీసుకొని అలానే ఊరి పెద్దల్ని మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఏదో తాడో పేడో తెలుసుకొని రావాలే గాని అందుకే ఒకసారి చేయండి మేడం ఒకసారి చేయండి చేసి మీరు వస్తారా రేపు లారీకి వస్తా అంటారు మరి మీరు లారీకి రావడానికి సిద్ధంగా ఉన్నారా అడగండి సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు అడ్వకేట్ ని తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారంట రేపు ఎల్లుండిలోగా ఎక్కడికి రమ్మంటారు మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా నేను వినపండకు రమ్మానమ్మా
చిన్నపాడు కొంచెం ముగ్గురు పిల్లలు మూడు నెలల ఎన్ని వదిలేసి రాజులు తోడబట్టి తొడని రాజులు నాయం మహిళ మనలకే కాదు ఎక్కడికైనా ఆడపుత్రులు తీసుకొని మరి ఎవరు ఆడపుత్రకు న్యాయం చేస్తారో మగవాడికి న్యాయం చేస్తారో ఎక్కడికైనా ఇనపడకు రమ్మను ఎక్కడికో తెలంగాణ వచ్చేదే కానీ బతుకుతారు తెలంగాణకి అదే మనూరు కాదుగా అదే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రావడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు వినుకోండి రమ్మంటారా ఎందుకు కొట్టాడు ఆయన అంత ఘోరంగా కొట్టాల్సింది మీరు క్వశ్చన్ అడిగారా మీరు కొట్టాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది మాకు చెప్పాలి కదా అని మీరు అడిగారు ఆయన ఇప్పటికి వచ్చి ఆయన నడకడం కాదు వచ్చి మా చీడీ కొట్టి మీ అమ్మాయి తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు నీళ్ళు కూడా రాజు చెప్పాలి కదా అంటే ఇప్పుడు మీరు చెప్పి నువ్వు అలా ఉండదండి ఎవరికైనా ఓకే న్యాయం ఇక్కడ అమ్మాయి అబ్బాయి కదా చెప్పేది నువ్వు డబ్బులు మీకు అయి ఉన్నాయి కదా డబ్బులు మాత్రం జనపై మీకు అయిపోతున్నారు కదా ఆవిడ సంపాదించిన డబ్బులన్నీ మీకు అయిపోతున్నారు కదా ఆవిడ సంపాదించిన డబ్బులన్నీ డబ్బులన్నీ మీకు అయిపోతున్నారు కదా మీ వాళ్ళ కదా మీ ఒక మీకు అయి ఉన్నాయి కదా మీకు అయిపోతున్నారు కదా మీ దాని డబ్బులు తింటా దాని డబ్బులు చేసుకుంటా ఇల్లుతో మీకు ఎందుకంటే మీరే అనిపిస్తున్నారు నాకు మీరే అనిపిస్తున్నారు ఎన్నారా కానీ నాశనం వచ్చి మేము కట్టుకుంటా మీరేమో మీరే అనిపిస్తున్నారు నాకు సరే కాదమ్మా ఇప్పుడు మీ అమ్మాయిని ఇంతగానో కొట్టి హింసించినప్పుడు మీరేనా గానీ ఇలా ఎలా చేస్తామనైనా అడగాలి కదా ఇన్నాళ్ళు ఒక ఆడబిడ్డ విషయం కనీసం అడుగుతారు కదా ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తారు కదా సరే సరే ఆవిడ చెప్తుంది కదా కాదమ్మా రేపు సరే అయితే మీరు ఇక్కడికి వస్తారా అండి మరి సరే మేము ఆయన మళ్ళీ ఇక్కడికి పిలిపిస్తాము మీరు ఇక్కడ ఛానల్ కి వస్తారా వాళ్ళతో వెళ్తా చెప్పంటే ఇప్పుడు నువ్వు కావాలి నువ్వు చేస్తున్నావా వాళ్ళ గురించి నీ గురించి నీకెందుకు నేను మాట్లాడదు నా గురించి ఇప్పుడు పక్కల గురించి మనకెందుకు మీ బిడ్డ గురించి ఇప్పుడు జరిగింది ఇక్కడ మీరు మీది కూడా ఒక తప్పు ఉంది ఎందుకంటే మీ ఇంటి ఆడబిడ్డకి ఇంత సమస్య వచ్చి ఇంత క్రూరంగా బిహేవ్ చేసినప్పుడు మీరైనా సరే ఫోన్ చేసో పోలీసుల ద్వారా ఎలా అయినా రెస్పాండ్ అయి ఉండాల్సింది మీరు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంది రేపు ఇప్పుడు అతను నన్నంత మాత్రాన ఇప్పుడు అదండి ఇప్పుడు వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు మీరు అడ్వకేట్ తీసుకుని వెళ్తే తేల్చుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన వస్తాను అంటున్నాడు వస్తాడంట మీరు ఎక్కడికి రమ్మంట అక్కడికి వచ్చి మీ వాళ్ళ దూప్ చేయబోయా మీ మీ కొడుకు మీ వాళ్ళ దూప్ చేయబోయి నేను వాళ్ళు ఇళ్ళ కడిగిపోయాను
నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయా వాళ్ళ అకౌంట్ కి పోయా చెప్పు నీ కొడుకు చూపించే కాగితాలను అంటే దొంగతనంగా వచ్చి దొంగచాటుగా పోతున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలుసా పోను మీకు అంటే అమ్మ ఒక ప్రశ్న ఇప్పుడు మీరు అన్నారు విడాకుల కాగితం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు ఈయన కూడా డివోర్స్ అడుగుతున్నారు ఇది ఇవ్వడానికి మీ మీ వైపు నుండి కూడా సిద్ధంగా ఉన్నారా అంటే మీ బిడ్డకి ఒక దారి చూపించి బిడ్డలకు ఒక దారి చూపించిన తర్వాత విడాకులు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు ఓకే అమ్మ ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడంటమ్మా మరి అంటే అదే వాడదు మీరు ఓకే అండి ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారంట మీతో చూడండి ఇంటికి పంపించింది ఇప్పుడు కుట్టి అంటే లేకపోతే వాళ్ళిద్దరు లోపల నుంచి నేను బయటకు రూపు కాకుండా ఇప్పుడు ఒకటండి మీరు కూడా సరే తప్పు చేసింది మీరు వీడియో కాల్ చేసి చూపించాను కోపం ఉండొచ్చు రాడ్లతో కొట్టడం ఏంటి అవన్నీ నాకు అర్థం కాల ఇద్దరు కలిసినప్పుడు కొట్టిన మేము నేను ఇద్దరు ఒకసారి ఉన్నారు కాబట్టి అప్పుడే మరి కోపం మేము కొట్టపోతే ఏం చేస్తారు మేడం కోపంతో అది వేరు రాడ్లతో కొట్టి తొడల మీద సిక్కి ఆ మూమెంట్లో ఎట్లా ఉండదు ఉండదు మేడం ఏ సిక్కి అది సిక్కింది అది ఏది చిక్కితే అది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తే తప్పు మీదే అంటారు మీకు కోపం వచ్చింది నేను కొట్టాను అన్నారు అదే ఆ ద్వేషంలో అదే కోపంలో ఆవిడకి ఏదైనా జరుగుంటే ఆవిడ చనిపోయి ఉంటే ఈరోజు మీ ముగ్గురు బిడ్డలు కూడా అన్యాయమై ఉండేవారు కదా మీరు జైలుకి వెళ్తే ఆలోచించారా జరగలేదు కాబట్టి ఓకే జరుగుంటే అప్పుడు ఏం చేసి ఉండేవారు అందుకే కదా మేము మా తల్లిదండ్రులు గుర్తున్నారు కాబట్టి మేము అది కొట్టేటప్పుడు ఆలోచించుండాలి ఏదైనా జరిగితే బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఇప్పుడు కొట్టారు కాబట్టి ఇప్పుడు ఆ సాక్ష్యాలు తీసుకెళ్ళి మీ మీద కేసు పెడతారు కొట్టాడు అని చెప్పేసి మీ ఆవిడ చేసింది మీరు చూపించలేకపోవచ్చు ఈరోజు మీరు చేసింది చూపించారు కదా అంటే మీరు కోపంలో చేసిన పని ఈరోజు మీ మెడక చుట్టుకుంది ఇది ఆలోచించారా అదే ఇప్పుడు ప్రూఫ్ అయితే మనం చూపిస్తాం కదా మేడం ప్రూఫ్ అయితే మొత్తం ఉండే కదా వాళ్ళు కొట్టి అని చెప్పేసి అంటే వాళ్ళు చేసి మాట ఉంది కదా మేడం ఇప్పుడు ఏదేమైనా కానీ అంటే కోపంలోనైనా ఏదైనా ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడం అది కూడా రాడ్లతో కొట్టడం అనేది అది చాలా తప్పు జరగరానిది ఏదైనా జరుగుంటే కనుక ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీ బిడ్డల గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అన్నయ్య లేడు తమ్ముడు లేడు అంటున్నారు బావ లేడు అంటున్నారు మీ తల్లిదండ్రులేమో చిన్నోళ్ళు అంటున్నారు ఎవరి మీద వదులుతారు ఇప్పుడు ఆ ముగ్గురిని అదే ఇవన్నీ చూపిస్తే వాళ్ళు చూస్తే వాళ్ళు వస్తారు మేడం మొత్తం మీద మీ అత్త మామలు అయితే రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి అడ్వకేట్ని తీసుకొని వాళ్ళైతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేనే లేదంటున్నారు అదే మేడం తప్పు జరిగింది అన్నప్పుడు మరి ఏ చూసుకోగానే అరేంజ్ చేస్తారు మేడం
తప్పు అక్కడ ఇక్కడ పక్కన పెడితే మీకు కూడా న్యాయం కావాలన్నప్పుడు మీరైనా వెళ్ళాలి కదా. అదే చెప్తాను మేడం, రెండు మూడు రోజులు పోతామని చెప్పి చెప్తాను నేను. మరి ఆవిడకి భరణం కింద అడుగుతున్నారు, దారు చూపించండి అంటున్నారు, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అది మేనికి ఇస్తాం మేడం. ఇప్పుడు మరి అంతా చేసిన నాకు కారణం ఏంటి మేడం? అంటే సరే ఒకసారి అంటే చేసింది, ఒకసారి నేను చేసి ఒకసారి చేసింది అంటే అది తీసేయండి. మరి రెండోసారి అట్లా నేను ఒకసారి మానుకునే వచ్చేసి మచ్చడం ఉన్నాం, ఉన్నదా అవుతా మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా దాకేం ఇస్తారు మేడం? మొత్తం మీద అయితే మీరు సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీకైతే డివోర్సే కావాలి. కావాలి, వాళ్ళు కూడా మీకు డివోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద ఏంటి అంటే కనుక ఇక్కడ చెప్పాల్సింది, మనకి కోర్టు పరంగా చూసుకుంటే అడల్టరీ అనేది ఈరోజు చట్టరీత్యా నేరం కాదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇలాంటి తప్పులు చేయడం వల్ల క్షణకాల సుఖం కోసం చేసే తప్పులు ఈరోజు ఎంతమంది భవిష్యత్తుని ఎన్ని కుటుంబాలని వీధిని పడేస్తుంది అనేది మాత్రం నేను ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇటు ముగ్గురు బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది, ఇప్పుడు తర్వాత బ్రతకపోయే బ్రతుకు ఆ ఆడబిడ్డకి ప్రశ్నార్థకంగా మారింది, ఇటు ఈయనకి ఇంతమంది భవిష్యత్తు బలిగొన్నది ఏంటి అంటే కనుక ఆ క్షణకాల సుఖం. ఇక్కడ తప్పు ఎవరిది అనేది పాయింట్ కాదు, కానీ తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన వెనుక మనతో పాటు మన కుటుంబం మన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఏదైనా అడుగు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మనం టీవీ.